మరణాన్ని మంగళంగా భావించే క్షేత్రం కాశీ క్షేత్రం. ఇక్కడ చనిపోతే పునర్జన్మ ఉండదు, మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని ప్రసిద్ధి. మణికర్ణిక ఘాట్ ఇక్కడికి వచ్చేసరికి మనసంతా శ్మశాన వైరాగ్యంతో నిండిపోతూ ఉంటుంది. ఈ పడవ ప్రయాణం చేస్తూ అందమైన సూర్యోదయం చూడనిదే ఈ కాశీ క్షేత్ర పర్యటన సమాప్తమైనట్టే కాదు. ఒకవైపు ఘాట్లలో ఆధ్యాత్మిక భావన, మరొకవైపు గలగలపారే ఈ గంగానది పరవళ్ళు, అద్భుతమైన సూర్యోదయం. ఈ పడవ ప్రయాణం అనేది ఒక అందమైన అనుభవం. దశాశ్వమేధ ఘాట్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ఈ ఘాట్ కి సమీపంలోనే ఉంటుంది. అలాగే ఈ ఘాట్ కి పురాణ కథలు కూడా ఉన్నాయి. శివుడికి స్వాగతం పలకడానికి బ్రహ్మదేవుడు ఈ ఘాట్ ని నెలకొల్పాడు అనేది ఒక కథ. అలాగే బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తున్నప్పుడు 10 గుర్రాలని ఇక్కడ అగ్నికి ఆహుతిచ్చాడు అనేది కూడా మరొక కథ ప్రాచుర్యంలో ఉంది. లలిత ఘాట్ కాశీ విశ్వనాథ కారిడార్ లో భాగంగా నిర్మించిన ఘాట్ ఇదే. ఇక్కడి నుంచి స్నానం చేసి గంగా స్నానాన్ని ఆచరించి నేరుగా కాశీ విశ్వనాథుడి దర్శనం చేసుకోవడానికి వీలుగా ఈ ఘాట్ ని నిర్మించారు.